ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, మీకు శుభోదయం. ప్రతిదినం దేవుని స్వరం అనే కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించున్నాం. ఈ దిన వాగ్దానం కీర్తన గ్రంథం 55:22. నీ వారం యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రభు పిలుస్తూ ఉన్నాడు, ప్రభు సెలవిస్తున్నాడు. మన భారం ప్రభు మీద వేయాలని, ఆయనే మనల్ని ఆదుకుంటాడని. ఈ లోకంలో మన దేవుడు తప్ప, మన ప్రభు తప్ప మనల్ని ఆదుకునేవాళ్ళు ఎవరు లేరు. ఆయన ఒక్కడే మనల్ని ఆదుకునేవాడు. తల్లిదండ్రులు ఉండగా ఇంట్లో పిల్లలు దేని గురించి ఆలోచించే అవసరం లేదు. ఏ సమయానికి ఏం కావాలో తల్లిదండ్రులే చూసుకుంటారు. మన గురించి మన పరమ తండ్రి చూసుకుంటారు. ఒకరోజు ఒక వ్యక్తి పొలాలు మోసుకుంటూ వెళ్తున్నాడు. ఒక కారులో వెళ్తున్నటువంటి వ్యక్తి ఆగి తన్ని కారు ఎక్కించుకున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి చూస్తే కారులో వెనకాల కూర్చున్న వ్యక్తి పొలల మోపు నెత్తి మీద పెట్టుకుని ఉన్నాడు, దించలేదు. ఎందుకంటే ఆయన అంటాడు, నన్ను ఎలా ఎక్కించుకున్నారు, నన్ను మోస్తున్నారు కదా, మళ్ళీ పొలల మోపు బరువు ఎందుకులే అండి అంటాడు. చూసారు ఎంత అజ్ఞానమో. కారులో ఉన్నప్పుడు పొలల బరువు ఆయన బరువు కారే మోస్తుంది, పక్కకు దించుకోవచ్చు. కానీ నన్ను మోస్తున్నారు కదా, మా మోపును కూడా ఎందుకులే అని అంటాడు. కాబట్టి మన ప్రభువులో మనం ఉన్నప్పుడు ప్రభు మన సమస్తాన్నిటినీ మోసేవాడై ఉన్నాడు. ఏదో ఒక సమస్య, రెండు సమస్యలు కాదు. నీకు నాకున్న సమస్య ఏదైనా కావచ్చు, భారం ఏదైనా కావచ్చు, పరిస్థితి ఏదైనా కావచ్చు, అది చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, దేవుడు మనకి ఏదైనా అవసరం ఉంటే అందులో ఏదో కొంచెమే ఇస్తాడు, ఎక్కువ ఇవ్వలేడని అనుకోవటానికి వీల్లేదు. మనకి ఏదైనా ఒకవేళ స్థలం కావాలంటే, అయ్యో ఏదో 1 సెంట్ 2 సెంట్లు అయితే దేవుడు ఇస్తాడు, 10 సెంట్లు ఎవరు ఇస్తారు అని మనం అనుకోవచ్చు కదా. 10 కాదు 100 సెంట్లు అయినా దేవునికి, ఎంత పెద్ద సమస్య అయినా దేవునికి పెద్ద విశేషమేమీ కాదు కదండి. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు, ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందని యేసయ్య చెప్పారు. కాబట్టి ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు సమస్తమును సాధ్యమే కదా. అడుగువాటికంటే ఊహించువాటికంటే అత్యధికమైన మేలు చేయగలిగిన దేవుడైన నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ప్రభువు చెప్పారు. కాబట్టి మనం నమ్మాలే తప్ప మన భారం ప్రభు మీద మోపాలే. కానీ ఆయన ఎటువంటి భారం నుండి అయినా మనల్ని విడిపించడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. నీవు భారం మోయడం ఆయన చూస్తున్నాడు, కానీ నీవు ఆయనను సహాయం అడిగితే చేయాలని ఎదురు చూస్తున్నాడు. మనుషుల సహాయం అడుగుతున్నాం, కానీ దేవుని సహాయాన్ని అడుగుతున్నామా? లేదు కదా. ఇప్పుడే అడుగు ఆయన్ని, ఆయన నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మత్తయిసువార్త 7:7లో అడగండి నేను ఇస్తానని యేసయ్య చెప్పారు కదండి. కాబట్టి అడిగితే, నీవు అడిగితే, నువ్వు అడిగింది ఇస్తాడు, నీ భారం నీ మీద నుండి తీస్తాడు. నీకున్న భారం ఏదైనా కావచ్చు, అప్పులు, అనారోగ్యాలు, అవమానాలు, నిందలు, బాధలు, శ్రమలు, ఏదైనా కావచ్చు, ప్రతి సమస్య నుండి ప్రభు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా, అండ నీవైతివయ్యానా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యానా కొండ నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచేనయ్యా, నిన్నే గణపరతునయ్యా, నన్ను బలపరచేనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా,
కృప కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ పాదాలు కొందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నేను నీ బిడ్డలు ఎవరు నేను ఏ కష్టంలో, ఏ ఇబ్బందుల్లో, ఏ శోధనలో, సమస్యల్లో, అనారోగ్యాలతో, అవమానాలతో నేను ఏ సమస్యతో వారు బాధపడుతున్నా, నువ్వు విడిపించగలిగిన గొప్ప దేవుడు అని, సమర్థుడు అని, శక్తివంతుడు అని ప్రభువా నమ్మి మీ పాదాలు పట్టుకొని నీ బిడ్డల కొరకు వేడుకుంటున్నాను. మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా కృపనివ్వండి, నీ కృపతో నింపమని సహాయం చేయమని, ప్రతి విధమైన సమస్య నుండి ఇప్పుడే విడుదల దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నేను అనారోగ్యంగా ఉన్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కరోనాతో బాధపడుతున్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. హాస్పిటల్స్లో ఉన్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వెంటిలేటర్స్ మీద ఉన్న వారిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్కరిని ప్రభువా మీరు స్వస్థపరచమని, విడిపించమని, నడిపించమని, ఆయన మీరు అక్కడి కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని మీకే వందనాలు చెల్లిస్తూ ఏసునామను అడుగుచున్నాం తండ్రిని. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మరి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా షేర్ చేసి దేవుని పరిచర్యలో పాలుభాగస్థులు కావాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాం. ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ.